వేదాల విక్రమార్క కథలు రాక్షస ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీలో ఎంతటి కఠోర శ్రమకైన ఓర్చగల శక్తి, కోరిన దాన్ని సాధించి తీరాలనే పట్టుదలకు కొదవలేదు. అయితే వీటికి దీటైన తార్కిక దృష్టి, నైవంచకులను ఇట్టే గుర్తించగల సూక్ష్మ పరిజ్ఞానం ఉన్నవాడన్న విషయం గురించి నన్ను తీరని సంశయం బాధిస్తూ ఉన్నది. పరిస్థితుల ప్రభావం కారణంగానో లేక కేవలం అదృష్టం వరించటం వల్లనో లోకంలో కొందరు దిగువ స్థాయి నుంచి పై స్థాయికి ఎగబాకి సుఖాలు అనుభవించే అవకాశం ఉన్నది. ఈ లౌకిక సూత్రం మానవులకే కాదు రాక్షసులకైనా వర్తిస్తుంది. కానీ కొందరు తార్కిక దృష్టిని, అనుభవ జ్ఞానాన్ని కూడా విస్మరించి తమకు పట్టనున్న గొప్ప అదృష్టాన్ని చేజేతులా జారవిడ్చుకుంటూ ఉంటారు. నీకు ముందు ముందు ఉదాహరణగా ఉండి తగు జాగ్రత్తలో ఉండేందుకుగాను దీర్ఘబాహుడనే ఒక రాక్షసుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కుంతల రాజ్యంలో శంకర శాస్త్రి అనే ఒక వృద్ధ పురోహితుడుండేవాడు. ఒకసారి ఆయన దూరగ్రామంలో ఒక సంపన్నుడి ఇంట శుభకార్యం జరిపించి అక్కడ లభించిన సంభావనలతో తిరుగు ప్రయాణమయ్యాడు. త్వరగా ఇల్లు చేరాలనే ఆలోచన కొద్దీ శంకరశాస్త్రి అంతగా జనసంచారం ఉండని ఒక అడవి మార్గాన బయలుదేరాడు. అతడు కొంత దూరం వేగంగా నడిచి ఎత్తైన చెట్లతో ఉన్న ఒక పెద్ద గుట్ట పక్కగా పోతున్నంతలో అక్కడ గుహలో ఉన్న రాక్షసుడొకడు బాగా చెయ్యి చాచి శంకరశాస్త్రి నడుమును గుప్పెట్లో గట్టిగా బిగించి పైకెత్తాడు. శాస్త్రి ప్రాణభయంతో విలవిలలాడిపోతూ తల వంచి చూసేసరికి ఎదురుగా గృహలాంటి నోరు, ఆ నోటిలో చురకత్తుల్లాంటి తెల్లటి కూరలతో రాక్షసుడు కనిపించాడు. వాడు శాస్త్రికేసి అయిష్టంగానే చూస్తూ, "ఒరే, ఒకప్పుడైతే నీబోటి జవజీవాలుడిగిన వాణ్ణి ముట్టనైనా ముట్టేవాణ్ణి కాదు. కానీ ఏం చేసేది, నిన్ను తినక తప్పదురా బక్కపీనుగా" అన్నాడు. రాక్షసుడు తనను చప్పున తినేయకుండా మాట్లాడటం ప్రారంభించేసరికి తను ఏవైనా నాలుగు వాడికి సంతోషం కలిగించే మాటలు మాట్లాడి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునన్న ఆశ కలిగి శంకరశాస్త్రి, "ఓ రాక్షసేంద్ర, తమరు అద్భుత శక్తి సంపన్నుల్లా కనిపిస్తున్నారు. ఎక్కడో గుట్ట దిగువన కాలిబాట వెంట పోతున్న నన్ను గుహ సింహద్వారంలో ఉండే పట్టి పైకెత్తారు. ఇది దేవమానవులెవ్వరికీ సాధ్యమయ్యేది కాదు, రాక్షసేంద్రులైన తమబోట్లకు తప్ప" అన్నాడు. ఆ మాటలకు పరమానందం చెందిన రాక్షసుడు గృహ ప్రతిధ్వనించేలా నవ్వి, "ఒరే, నా పేరు దీర్ఘబాహుడు. పుట్టుకతోనే వచ్చిన నా అతి పొడవైన చేతులను చూసి నా తల్లిదండ్రులు నాకు దీర్ఘబాహుడు అని పేరు పెట్టాడు. చూడు" అంటూ చేతులను పైకెత్తి దావులనున్న ఒక చెట్టుకొమ్మను విరిచి దూరంగా విసిరేశాడు. శంకరశాస్త్రికి అప్పటికి మరింత ధైర్యం చిక్కింది. ఆయన ఒక పథకం ఆలోచించి దీర్ఘబాహుడి ముఖంలో పరీక్షగా చూస్తూ, "ఓ రాక్షసేంద్ర, కాటికి కాలు జాపిన నాలాంటి వాడు కారణజన్ములైన నీలాంటి వాడికి ఆహారమై ఆకలి తీర్చగలిగితే నిజంగా అది 1000 జన్మల పుణ్యఫలమే. కానీ నేను ఈ ప్రాంతానికి వచ్చిన పని వేరు. నా పేరు శంకరశాస్త్రి. రాజ్యమంతటా త్రికాలజ్ఞానిగా పేరు మోసిన వాణ్ణి. ముందు నీ జన్మరహస్యం చెప్పనివ్వు, తర్వాత సంతోషంగా నీకు ఆహారమవుతాను" అన్నాడు. ఇది వింటూనే దీర్ఘబాహుడు ఆశ్చర్యపోయి మోకాళ్ళ మీద వంగి కూచుంటూ, "నాదంటూ ఒక జన్మరహస్యం ఉన్నదా? ఏమిటది, త్వరగా చెప్పు" అన్నాడు కుతూహలంగా. శంకరశాస్త్రి ఒకసారి గట్టిగా గొంతు సవరించుకుని, 2 తరాలకు ముందు ఈ కుంతల రాజ్యాన్ని పాలించిన సూరసింహ మహారాజువు సాక్షాత్తు నువ్వే. ఆనాటి నీ పాలన గురించి కుంతల ప్రజలు ఇప్పటికీ కథలు గాథలుగా చెప్పుకుంటున్నారంటే నువ్వెంత కీర్తి గడించావో ఆలోచించు. అలాంటి నువ్వు గడ్డు కోపిష్టి అయిన ఒక ముని శాపానబడి రాక్షసుడిగా జన్మించి గుహల్లో కటిక నేల మీద పడుకుంటూ ఆకలి చల్లార్చుకునేందుకు నాబోటి బడుగులను పట్టుకుంటున్నావనే నా కడుపు తరుక్కుపోతున్నది" అన్నాడు బాధ నటిస్తూ.
అంతగా బాధపడకు బ్రాహ్మడా, నీ వల్ల అంత గొప్పదైన గతం తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా నేనింతేనా, లేక శాప విమోచన మార్గం ఏమైనా ఉన్నదా అని అడిగాడు దీర్ఘబాహుడు. ఆ ప్రశ్నకు శంకరశాస్త్రి పెద్దగా నెట్టూర్చి, నిన్ను శపించిన ముని నీకు శాప విమోచనం కలిగించాలి, కానీ అతడు ఏనాడో ఈ అడవి ప్రాంతాలు వదిలి హిమాలయాలకేసి వెళ్ళిపోయాడు. అందువల్ల నీకు శాప విముక్తి లేదు, కానీ ఈ రాక్షస రూపంలోనే కుంతల రాజయ్యే యోగం ఉన్నది. నువ్వు రాజయ్యాక నీ భోగమే భోగం. ఆహారం కోసం నువ్వు గుహ ముందు కూచొని కునికిపాట్లు పడనవసరం లేదు. రాజయ్యాక ఇష్టమైన ఆహారం భుజిస్తూ పీపాల కొద్దీ ద్రాక్ష రసాయనం తాగుతూ పన్నీట స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి 10 మణుగుల బంగారం ఆభరణాలు వేసుకుని 100 కొద్దీ నౌకర్లు చాకర్లు సేవలందిస్తూ ఉండగా రాజ్యాన్ని తిరుగులేని విధంగా పాలించగలవు అన్నాడు. శంకరశాస్త్రి చెప్పింది ఊహించుకుని పొంగిపోయిన దీర్ఘబాహుడు చిన్నగా చప్పట్లు చరిచి, నువ్వు చెప్పింది చాలా బావున్నది, కానీ నాకు ఆకలి మహా ఎక్కువ. రోజుకు 3 తినే అలవాటున్నది. ఇది రాజ్య ప్రజలు మెచ్చరు కదా అన్నాడు. అలాంటి సంఖ్యే వలదు రాక్షసేంద్ర, రాజ్యంలో జనాభా విపరీతంగా పెరిగిపోయి పండిన పంటలు చాలక ఎక్కువ మంది ఒంటిపూట పస్తులతో అలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు 3 కాదు 4 తిన్నా జనాభా సమస్యను పరిష్కరిస్తున్నందుకు ప్రజలు నిన్ను వెన్నోళ్ళ కీర్తిస్తారే తప్ప దూషించరు అన్నాడు శంకరశాస్త్రి. దీర్ఘబాహుడు కొంచెం సేపు ఆలోచించి, అంతా బావున్నది, కానీ నేను రాజును కావాలంటే ఇప్పుడున్న రాజు మాటేమిటి అని ప్రశ్నించాడు. నీ తిరుగులేని రాక్షస బలం ముందు అసమర్థుడైన మహారాజు బలాపరాక్రమాలేంపాటి? నువ్వు నా వెంట వస్తే నిన్ను రాజును చేసే బాధ్యత నాది, సరా అన్నాడు శంకరశాస్త్రి. ఇందుకు తలూపి దీర్ఘబాహుడు శంకరశాస్త్రితో బయలుదేరాడు. అడవి మార్గం దాటేంతవరకు శాస్త్రి భయంతో దిక్కులు చూస్తూ నడిచినవాడు అడవి దాటగానే కూనిరాగాలు తీస్తూ చకచక నడవసాగాడు. ఇది గమనించిన దీర్ఘబాహుడు, బ్రహ్మడా, అడవిలో భయపడుతున్నట్లు కనిపించి ఇప్పుడేమో అతి ఉత్సాహంగా నడుస్తున్నావేం, కారణమేమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు శంకరశాస్త్రి పెద్దగా నవ్వి, అడవి దాటే వరకు ఏ క్రూర మృగమైనా హఠాత్తుగా వచ్చి మీద పడుతుందేమోనని భయపడుతూ వచ్చాను, మరిప్పుడు అడవి దాటాక భయం లేదు కదా అన్నాడు. అదేమిటి, అడవి బయట క్రూరముగాలుండవా, ఎందుకని అని అడిగాడు ఆశ్చర్యంగా దీర్ఘబాహుడు. శంకరశాస్త్రి చిరునవ్వు నవ్వి చేతులు ఊపుతూ, రాక్షసేంద్ర, చేపలు నీటిలోనే ఉంటాయి, మనుష్యులు గ్రామంలోనే నివసిస్తారు, అలాగే మృగాలు అడవుల్లోనే ఉంటాయి. అలా కాక మనుషులు అడవుల్లోకి వస్తే మృగాలు పీక్కు తింటాయి, ఒకవేళ మృగాలు గ్రామంలోకి వస్తే మనుషులు వాటిని వేటాడి చంపుతారు. ఈ కారణాల వల్ల ఏ జీవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, అది అనంతమైన ఈ సృష్టి ధర్మం అన్నాడు. ఇద్దరూ మౌనంగా కొంత దూరం నడిచాక ఒక నదీ ఒడ్డున గురుకులం ఒకటి కనిపించినది. ఆ గురుకులంలో విద్యార్థులు ఒకవైపు సాముగారిడిలు, ఇంకోవైపు విలువిద్య, మరొకవైపు ఖడ్గ విద్యలు ప్రదర్శిస్తున్నారు. వాళ్లకు ఎదురుగా కొంచెం దూరంలో ఒక తాటి ఆకుల పాక ముందు ఎత్తైన వెదురుపుల్లల ఆసనంలో కూర్చొని శిష్యుల నైపుణ్యాన్ని నిశీతంగా గమనిస్తున్నాడు వారి గురువు ప్రతీభుడు. దీర్ఘబాహుడు ఆ దృశ్యాన్ని వింతగా చూస్తూ, బ్రహ్మడా, ఇక్కడ జరుగుతున్న గొడవంతా ఏమిటి అని అడిగాడు. శంకరశాస్త్రి దూరం నుంచే చేతులెత్తి ప్రతీభుడికి నమస్కరించి, ఇదొక గురుకులం, రాకుమారులకు, ఇతరత్ర రాజ్యంలోని ప్రముఖులైన వారి కుమారులకు ఆ కూచున్న ప్రతిభుడనే గురువు శాస్త్ర విద్యలతో పాటు ధర్మశాస్త్ర విషయాలు బోధిస్తాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని మేము ఆయనను తల్లిదండ్రుల తర్వాత అంతటి సముచిత స్థానం ఇచ్చి పూజిస్తాము. అయోధ్య, కోసల, అవంతిపుర రాజులే కాక ఇంకా గొప్ప పరాక్రమవంతులైన కీర్తింపబడుతున్న రాజులు, చక్రవర్తులు ఈ ప్రతీభుడికి శిష్యులే. ఈయనే గనుక తలుచుకుంటే ప్రపంచాన్ని జయించగలడు అని చెప్పాడు. అలాగా అయితే ప్రతీభుడు రాజై సర్వభోగాలను అనుభవించక సన్యాసిలా అన్నీ త్యజించి ఇలా ఒంటరిగా తాటాకుల పాకంలో ఎందుకు జీవించడం అని ప్రశ్నించాడు. ప్రతీభుడు తను రాజు కావాలని ఎన్నడూ కోరాడు, ఎందుకంటే ఆయనకు తెలిసిందల్లా
తన శిష్యుల్ని ఉత్తమమైన రాజులుగా ప్రతిభావంతులైన పౌరులుగా తీర్చిదిద్దడమే, అదే తన విద్యుక్తర్మంగా భావిస్తాడాయన అని చెప్పి శంకరశాస్త్రి 4 అడుగులు ముందుకు వేసి వెనక్కు తిరిగి చూసేసరికి అప్పటి వరకు ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉన్న దీర్ఘబాహుడు అప్పుడే ఏదో స్ఫురించినట్టు గిరుక్కున వెనుదిరిగి పెద్ద పెద్ద అంగాలతో అడివికేసి వెళ్తుండటం కంటపడింది. శంకరశాస్త్రి పెద్దగా నవ్వి గట్టిగా చప్పట్లు కొడుతూ, ఓయి రాక్షస, నీకేమైంది, ఆగు, వెళ్లకు అంటూ కేకపెట్టాడు. అయితే దీర్ఘబాహుడు వెనుతిరిగైనా చూడకుండా పెద్ద పెద్ద అంగాలతో మరింత వేగంగా నడుస్తూ కొద్దిసేపట్లో కనుమరుగైపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దీర్ఘబాహుడు రాజై సర్వసుఖాలు అనుభవించాలని అడవి వదిలి వచ్చి కూడా ప్రతిభుణ్ణి గురించి విన్న వెంటనే ఎందుకు తన నిర్ణయం మార్చుకుని వెనుదిరిగిపోయాడు? ఏదో ఒకనాడు క్షాత్ర విద్యల్లో మహాప్రతిభాశాలి అయిన ప్రతిభుడు తనను వధిస్తాడని భీతి చెందా? లేక శంకరశాస్త్రి తన ప్రాణాలు రక్షించుకునేందుకు తనను నైవంచన పాలు చేశాడని అనుమానించాడా? ఒకవేళ అదే నిజమైతే అతడు శాస్త్రిని అక్కడికక్కడే విరుచుకు తినాలి కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దీర్ఘబాహుడు తన నిర్ణయం మార్చుకుని తిరిగి వెళ్ళిపోవడానికి కారణం అతడిలో అంతో ఇంతో ఉన్న ఇంగిత జ్ఞానం, తార్కిక బుద్ధి. దారిలో అతడు అడిగిన ప్రశ్నలకు శంకరశాస్త్రి ఇచ్చిన సమాధానాలు అతడి ఆలోచనలో మార్పుకు కారణమైనాయి. శంకరశాస్త్రి పండితుల ద్వారా, శాస్త్రజ్ఞుల ద్వారా విన్న విషయాలను జోడించి ఎంతో సమయస్ఫూర్తితో దీర్ఘబాహుడికి సృష్టిలో మృగధర్మం గురించి, గురుధర్మం గురించి వివరించాడు. ఆ వెంటనే దీర్ఘబాహుడికి తన రాక్షస ధర్మం కూడా బోధపడింది. మృగాలు అరణ్యాలలో ఉండడమే ధర్మమైనప్పుడు గొప్ప క్షాత్ర విద్యాపారంగతుడైన గురువు తాను యోగిలా జీవిస్తూ విద్యను శిష్యులకు నేర్పడమే తన ధర్మంగా భావించినప్పుడు తాను మాత్రం తన రాక్షస ధర్మాన్ని విడిచి రాజు కావటం సృష్టి ధర్మానికి వ్యతిరేకమని అతడు భావించాడు. అందువల్లనే రాక్షస ధర్మానికి కట్టుబడి అతడు తన స్థావరానికి తిరిగి వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే పేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇది కథ. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ మంచి చెట్టి కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.